లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈ రోజు మన ముందున్నారు మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు. వారితో మాట్లాడి తెలుసుకున్నాం అసలు ఏపీలో ఎలక్షన్స్ లో అసలు ఏం జరగబోతుంది అని. అమ్మా నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఏపీలో పరిస్థితి చూసి వచ్చారు కదా, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు, గెలుపు ఎవరిది అసలు? అసెంబ్లీ లోక్సభ? అసెంబ్లీ లోక్సభ సార్. లోక్సభ 25. ఓకే. 19 నుంచి 22. ఓకే. 19 మినిమం 22. ఓకే. జనసేన 2 సీట్లు చేస్తుంది, 100% గెలుస్తాయి. ఓకే. బీజేపీ 4. ఓకే. 4-5. ఓకే. మిగతా టీడీపీ. నేను అనుకుంటున్న కడప కూడా పోతుంది అంటున్నారు, అంటే టీడీపీకి కూడా ఛాన్స్ రావచ్చు అంటున్నారు. బట్ కడప అండ్ అరకు, రాజంపేట కూడా ఓడిపోతుంది అంటున్నారు. బట్ నాకుండే హోప్ ఏదైతుందో నేను క్రాస్ చెక్ చేయలేదు. బట్ అనుకోకుండా నేను తెలంగాణ కోసం ప్రిపేర్ వచ్చిన కొన్ని మాట్లాడాలి కదా, 10-20 మంత్ మాట్లాడితే నేను పోల్ ట్రెండ్ అయినాక నేను కొంచెం హెల్త్ సిక్ అయిపోయేదైతుందో ఉన్నాను. చేయలే కానీ 19 నుంచి 22 సీట్లు. ఓకే. 22. ఓకే. గతంలో కూడా చెప్పాను, బిఫోర్ నామినేషన్ 90-21. నేను పెద్ద మనిషిని కాదు, బట్ డిఫరెంట్ సర్వేలు, సెంట్రల్, స్టేట్ ఇంటెలిజెన్సీ, పలు సర్వే వాళ్ళతో మాట్లాడిన సారాంశమే నేను మీడియాకి చెప్తాను. నా ఓన్ క్రియేషన్ కాదు, కొంత అక్కడ ఉండే స్థానికంగా అటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, నాకు 100,000 మంది లీడర్స్ ఉన్నారు గ్రామ స్థాయి నుంచి. అయితే నా అందరూ కూడా మాజీ మంత్రులు, రిటైర్ అయిన వాళ్ళు, పత్రికకు సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, దాన్ని బట్టి నేను ఏదైతుందో నేను ఊహించుకొని నేను తెలియపరున్నాను కాదు. నేను 6 ఎమ్మెల్యే. బట్ 19-22, 19-22, 4-5 బీజేపీ, 2 పవర్, ఇక్కడ ఆయన 2 చేసిండు, వాళ్ళు 6 చేసిండు. ఇది పరిస్థితి లోక్సభ. ఓకే. సో అధికారం ఎవరికి దక్కబోతుంది అనుకుంటున్నారు, కూటమికా వైసీపీకా? కూటమికి 100%. ఓకే. 100 కాదు, 135 కోట్ల భారతదేశ జనాభా అనుకుంటా, 135 crores టు కూటమి. ఓకే. జిల్లా వైజ్ విజయపం చెప్తాను నేను లిమిటెడ్ గా. చెప్పండి సార్. విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం. ఓకే. 10 శ్రీకాకుళము, 9 విజయనగరం, 15 వైజాగ్. 34లో 27కు తగ్గదు. 27 to 29 సీట్స్. 27 to 29. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా. ఈస్ట్ 19, 15 వెస్ట్, 17 గుంటూరు, 16 కృష్ణా. 33, 34, 67లో అదొక 12 అంటే 55. 50 నుంచి ఏదైతుందో 60 సీట్ల వరకు ఛాన్స్. ఓకే. మినిమం 50 ఈ 4 జిల్లాలు. రాయలసీమ 52, 14 చిత్తూరు, 14 కడప, 14 కర్నూలు, సారీ 14 చిత్తూరు, 14 కర్నూలు, అనంతపూర్, 14 3 జిల్లాలు, కడప 10. 54 ఏదైతుందో మొన్నటి వరకు ఒక 3-4 సీట్లు వాళ్ళకి ఎక్కువ ఉండే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈక్వల్ వచ్చి ఒక 2 సీట్లు మెజార్టీ రావచ్చు. అంటే 52లో 25కు తగ్గకుండా 27-28 సీట్లు వచ్చే అవకాశం కూటమికి. కూటమికి బీజేపీ ఇది. ఇక మిగిలింది కృష్ణ, నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లా. ప్రకాశం ఈజ్ 12, నెల్లూరు ఈజ్ 10. 22లో నేను అనుకుంటున్న ఏదైతుందో 7+9, 16 నుంచి 18, 6 జిల్లాలు. ఓవరాల్ 130 నుంచి ఏదైతుందో మోర్ దెన్ ఎంతైనా క్రాస్ కావచ్చు, 150 కూడా క్రాస్ కావచ్చు. జనరల్గా పొద్దున మాట్లాడిన ఒకటి మడక సిర అది రఘువీరారెడ్డి గారికి కాన్సన్ట్రేషన్ చేశాడు. అది ఏమన్నా ఛాన్స్ ఉంటే కాంగ్రెస్కు ఒక ఛాన్స్ అది ఎమ్మెల్యేగా. తర్వాత ఏదైతుందో చీరాల అమంచి అని 2009 అనుకుంటే ఎమ్మెల్యే మొదటిసారి అండి, ఒకసారి ఇండిపెండెంట్ అయ్యాడు. ఇప్పుడు అతను కాంగ్రెస్ క్యాండిడేట్గా చేస్తున్నాడు, అక్కడ ఫైట్ ఇస్తున్నాడు, గెలిస్తే ట్రైడ్ ఫైట్లో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి వైఎస్ఆర్పీ, వైఎస్ఆర్పీ బలరాం గారి, కృష్ణమూర్తి గారు అని 78 బలరాం వారు ఎంపీగా చేశారు, మంత్రి చేయలేదు అనుకోండి. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా సంజయ్ జమాన్లు,
70లో మొదటిసారి ఎమ్మెల్యే ఆడతాడు. అతని కొడుకు చేస్తున్నాడు ఇప్పుడు. అతను టీడీపీలో గెలిచి పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్పీలో చేశాడు. బట్ ట్రై ఫైట్లో అక్కడ గెలిస్తే కాంగ్రెస్ ఛాన్స్ అంటున్నారు. ఆ రెండు ఏదైతుందో కాంగ్రెస్ ఛాన్స్ అంటుండ్రు. గెలిచే అవకాశం అని నేను చెప్పను. బట్ ఇంకా 4 రోజులైతే అది కూడా చెప్పగలుగుతావచ్చు. అక్కడ అన్ని 3 సెక్షన్స్ మాట్లాడి నాకు కొంచెం హెల్త్ బాగాలేక మీరు ప్రిపేర్గా మీ దగ్గరికి రాలేదు. బట్ ఏ పరిస్థితిలో 100% కాదు 135 కోట్ల% 1% కూడా మిస్ కాదు. కూటమి 130 నుంచి 150 వరకు కూడా పోవచ్చు, 51 కూడా క్రాస్ కావచ్చు. 19 నుంచి లోక్సభ, 22 లోక్సభ స్థానాలు. దీంట్లో ఏమాత్రం ఉండలేదు, కూటమి విజయం. పబ్లిక్ ట్రెండ్ ఈరోజు హైదరాబాద్ నుంచి దాదాపు 28 లక్షలు కసిగా పోయారు. అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. అతను చేసుకున్న పాపం. ఒకటి మెయిన్ ఏంటంటే ఓటమి కారణాలు. ఒకటి వాళ్ళ బాబాయి మాట్లాడి తెలుసుకపోవడం సిబిఐని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి వాళ్ళకు చెల్లిని గెంటి వేయడము, తల్లిని గెంటి వేయడము. తర్వాత లేటెస్ట్గా జరిగింది ఏంటంటే రెవెన్యూ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడము. అలాగే స్కూళ్లకు సచివాలయాలకు తిరుపతి కొండపైకి కూడా ఏదైతుందో పార్టీ పెయింట్ చేయడము, ఇవన్నీ కోర్టుతో చివాట్లు పడ్డాయి. ఈ భారతదేశ చరిత్రలో కనబెట్టిన లిక్కర్ అంటే అది క్యాషియర్. అదైతే పెద్ద ఘోరం అనుకోండి, అది మనం డీటెయిల్ చెప్పాలంటే టైం అవుతుంది. దాని మీద పెద్ద ఒక 1/2 hour చెప్పచ్చు. దాని మీద రీసెర్చ్ చేసి వచ్చాను. దోపిడీ ఇవన్నీ ఏదైతుందో ముఖ్యమంత్రిగా కాకముందు 2010 నుంచి 2019 వరకు 365 రోజుల్లో ప్రజలు 350 రోజులు తిరిగాడు. 1000 మందిని ఇంటి దగ్గర హైదరాబాద్లో కలిసిండు, పులివెందులలో కలిసిండు, ఇడుపులో పాయలో కలిసిండు, ఢిల్లీలో ఉన్న 100 మందిని కలిసిండు. అటువంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేదు. ఒక ముఖ్యమంత్రి అయినవాడు మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం చెప్పు 63 సార్లు అపాయింట్మెంట్ అడిగాడు ఈస్ట్ గోదావరి, 63 times ఇంటర్వ్యూ లేదు. వరప్రసాద్ గారు కానీ మన దళితుడు మంత్రి అయ్యాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు క్రాస్ అయ్యాడు వరప్రసాద్. ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ దొరకదు మొన్న, మళ్ళీ బయటకు వచ్చాడు కదా, ఏ పార్టీలో చేరిండో తెలియదు. సో ఈ విధంగా ఏదైతుందో ఇవన్నీ మైనస్ పాయింట్స్ అయ్యి ఏదైతుందో అతనికి ఇక మనం చెప్పాలంటే 10 గంటలు చెప్పగలుగుతాం మైనస్ పాయింట్స్. బట్ ఏమాత్రం మీరు అడిగింది స్టేట్ అవే క్వశ్చన్కి ఇంత ఎక్కువ ఎలాబొరేట్ చేసినా, బట్ కూటమి గెలుపు ఖాయము దాంట్లో ఏమాత్రం అనుమానలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.